చెప్పడం సింహికా భంజనం. అందుకే ధృతి దృష్టిర్ మతిర్ ద్రాక్ష్యం స్వకర్మసు నసీదతి. దృష్టి ధృతి దృష్టి మతి దాక్ష్యము ఈ నాలుగు ఎవరికున్నాయో వాడు మహాత్ముడవుతాడు. ధృతి పట్టుదల, నేను ఇది చేస్తాను చెయ్యాలి, నాలుగింటికి లేస్తాను, అలారం కొడితే నొక్కేసిన వాడు పనికి మాలినవాడు. ఒక యంత్రం నాలుగింటికి నన్ను లేపంటే లేపింది, నువ్వు నొక్కేస్తే నువ్వేగా లేస్తానన్నది, ఎందుకు నొక్కేశావు? నీ పనికి మాలింతనం అక్కడ ఉంది. రోజు నాలుగింటికి అలారం పెట్టి నొక్కినవాడు ఐఐటికి వెళ్ళడు, నాలుగింటికి అలారం పెట్టుకుని నాలుగింటికి కొట్టినప్పుడు లేచిన వాడు ఎవడున్నాడో వాడే ఐఐటీలో చదువుతాడు. పట్టుదల ధృతి. వెడతాను వెడతానని మహేంద్రగిరి పర్వతశిఖరం ఎక్కి అక్కడి నుంచి సముద్రాన్ని చూసి ఈ బాబోయ్ అని ఒళ్ళు విరుచుకుంటే కిందకి వెళ్ళిపోయిన వాడికి కీర్తి ఎందుకుంటుంది? ఆ కథ తరాలు మారిపోయినా యుగాలు మారిపోయినా ఎందుకు చెప్పుకుంటాం? చెప్పుకోం. భవిష్యత్ బ్రహ్మ అయ్యాడంటే మహానుభావుడు, అంత పట్టుదల ఉన్నవాడు కాబట్టి. దృష్టి, నీవు ఏ పని మీద ప్రారంభం చేశావో అది పొందడానికి ప్రయత్నించు తప్ప మధ్యలో వచ్చినటువంటి ఏ ఇతర రకములైనటువంటి సత్కారములకు నీవు వశపడకూడదు. స్వీకరించు, వదిలిపెట్టి. ఇవాళ రాత్రి సన్మాన పత్రం ఇచ్చారు, పుచ్చుకో, ఎదురుగుండ పెట్టుకుని రోజు చదువుకోకు. మర్నాడు పట్టుకెళ్ళి ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి సంధ్యావందనంలో పరమేశ్వర నీ కథ చెప్తే సన్మాన పత్రం ఇచ్చారండి, మీది నాది కాదు, ఇందులో చెప్పినవేవి. ఆయన చాలా మధురభాషి అన్నారు. నా మోహన్, నాకేం అలా మాట్లాడడం రాదు, ఈశ్వర రామకథ చెప్పడంలో మాట్లాడానేమో, అక్కడికి తీసుకెళ్ళి పెట్టేయి, నీకు గొడవ లేదు. కాబట్టి దృష్టి మతి, చెయ్యవలసిన పని ఎందుకు చేస్తున్నావో తెలుసుకు చెయ్యి. చేసేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, తెలిసి చెయ్యి. తెలియకుండా చేస్తే కొంత ఫలితం, తెలిసి చేస్తే ఆత్మకి ఉద్ధరణ కలుగుతుంది. దాక్ష్యము, ఏది చెయ్యకూడదని తెలుసుకుంటున్నావో దాని యందు ఉత్సుకత చాలా విపరీతం లోకంలో. మీరు చూడండి, నేను మీతో మాట చెప్తాను, ఉదయం 11 గంటల లోపల మీరు తప్పకుండా స్నానం చేసి ఈశ్వరుడికి అగరవత్తు తిప్పండి అన్నాను అనుకోండి, ఎలాగో అలా స్నానం చేసి అగరత్తు తిప్పుతారు. కానీ మీరు రేపు సుందరకాండ వినేటప్పుడు రేపు చెప్పే ఘట్టం చాలా గొప్పది, కానీ నేను సుందరకాండ చెప్తుండగా మీకు దోమ గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, ముందు వచ్చి కూర్చోగానే ఇవాళ అద్భుత ఘట్టం అన్నాడు, ఇవాళ వింటే చాలా గొప్పదన్నాడు, కానీ దోమ గుర్తు రాకూడదు అన్నాడు బాబోయ్, అది గుర్తు రాకూడదన్నాడు, అదే గుర్తొస్తుంది, ఇది నీకు అనవసరం అన్నారు అనుకోండి, అది తెలుసుకోవడానికి వాడు 10 మంది దగ్గరికి వెళ్తాడు, మీరు చెప్పేశారనుకోండి వాడు ఊరుకుంటాడు. వద్దు అని ఏమంటారో అది చేయడానికే మనసు ఇష్టపడుతుంది. మీరు చూడండి, చెయ్యి పెద్ద ఇష్టం చూపించదు, ఇది చెయ్యొద్దు ఇష్టపడుతుంది. తల్లి వడ్డించినవి పిల్లాడికి పెద్ద మమకారం కాదు, అమ్మ పెట్టకుండా డబ్బాలో పెట్టి గూట్లో పెట్టిన వాడి మీదే వాడి దృష్టి ఉంటుంది, ఏం పెట్టింది ఆ డబ్బాలో నాకు చూపించకుండా. నిషిద్ధ కర్మ, వేదము వద్దు భగవంతుడు వద్దు అని చెప్పినదేదో అది చెయ్యకుండా మనం ఉండలేము. ఏది చెయ్యమన్నాడో అది కొంత భయానికో భక్తికో చేస్తాం, కానీ ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉన్నవాడెవడో వాడు మొనగాడు. తొందరపడకండి, నా మాట బాగా ఆలోచించండి. వద్దు అని ఈశ్వరుడు ఏదన్నాడో అది చెయ్యకుండా ఉండండి. సాయంత్రం నిద్రపోవద్దు, ఉండండి నేను చూస్తానా, ఒక్కనాటికి నిద్రపోను అని ఉండగలరా? అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడకుండా అన్నం తినగలరా? అయ్యి బాబోయ్ ప్రాణం పోతుందండి అంటాం. ఏది వద్దని వేదం అందో అది చెయ్యడానికే మనం ప్రయత్నిస్తాం, అది చెయ్యకుండా ఉండలేమంటాం, అదే భోగమునందు అనురక్తి. కానీ అది పోగొట్టుకున్నవాడెవడో వాడు మహాత్ముడు, వాడికి లౌల్యం లేదు, వాడు వదిలిపెట్టేశాడు. ఈశ్వరుడు వద్దన్నాడు నాకు వద్దన్నాడు అంతే. షుగర్ వచ్చిన వాళ్ళే స్వీట్లు తినడానికి ఇష్టపడతారు, మీరు చూడండి. ఎందుకంటే వద్దంటారు డాక్టర్ గారు, తినకండి అంటారు, వీడు ఏడుస్తాడు ఏమిటో. అప్పుడే వాడికి సీతాఫలాలు సపోటాలు అన్నీ గుర్తొచ్చి ఏడుస్తాడు. ఈశ్వర, ఈ శరీరం చేత 50 సంవత్సరములు తినిపించావు, నేను ఒక్కడినేనా తినేది? ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది ఉన్నారో, ఉన్న చెట్లు నరికేస్తున్నారా, కొత్త చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ నీ బిడ్డలు కదా తండ్రి, అందరికీ పెట్టాలిగా సీతాఫలాలు, అందరికీ పెట్టాలిగా మధుర పదార్థాలు, 50 ఏళ్ళు తిన్నావుగా, ఇంకా తినకే అన్నావా? తండ్రి నీ మాట వింటాను, నేను తినను, నీ ప్రసాదం తినకుండా ఉండడం. అన్నవాడికి షుగర్ గురించి భయం ఎందుకండి? వాడికి ప్రసాదం షుగర్ స్వీట్ తినకుండా ఉండడం. ఇంకా తినాలని ఏడుస్తున్నవాడున్నాడే, వాడు ఈశ్వర ప్రసాదంగా షుగర్ని స్వీకరించలేడు. వ్యాధిని కూడా ఈశ్వరానుగ్రహంగా స్వీకరించవచ్చు. ఉన్నారు మహాత్ములు అటువంటి వాళ్ళు, నాకు తెలుసు. రామాయణం చెప్పేవారు అపలాచార్య స్వామి వారి విశాఖపట్నం, మహానుభావుడికి నడుం విరిగిపోతే చూడడానికి వెళ్ళాను నేను. వెళ్ళి నమస్కారం చేస్తే
మహానుభావ ఇలా మంచాన పడిపోయారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఉండగలుగుతున్నారా అన్నాను. అంటే ఆయన అన్నారు, కొన్నాళ్ళు తిరిగి రామాయణం చెప్పమన్నాడయా కోటేశ్వరరావు రాముడు, తిరిగి చెప్పాను. ఆ తర్వాత అన్నాడు, ఎన్నాళ్ళు తిరిగి చెప్తావు, ఇక తిరగకుండా కూర్చుని చెప్పు అన్నాడు. తిరుగుతానేమో అని నడుము మీరిచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళటం లేదయా, అందరూ నా దగ్గరికి వస్తారు, రోజు రెండు పళ్ళు పెట్టుకుని నమస్కారం పెడతారు, వచ్చిన వాళ్ళందరికీ ఒక శ్లోకం చెప్తూ ఉంటాను రామాయణంలో. అప్పుడు తిరగమన్నప్పుడు తిరిగి చెప్పాను, ఇప్పుడు తిరగద్దంటే తిరగకుండా చెప్తున్నాను. నా స్వామి ఎలా చెప్తే అలా వింటున్నానయ్యా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది సింహిక అంటే. సుందరకాండ ఆత్మోద్ధరణ కారకము, ఉపాసన కాండ. అందుకే సుందరకాండ ఎక్కడ వింటున్నారో అక్కడ ఉపాసనలు దిద్దపడతాయి, అంత గంభీరమైన కాండ. కాబట్టి మహానుభావుడు ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవడైనా సరే జీవితంలో ఈ నాలుగు ఎవడు పాటించాడో వాడే మహాత్ముడు. యథార్థం కూడా అంతే. వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నారు అబ్దుల్ కలాం గారు. నేను ఒకనకొకప్పుడు మా ప్రొఫెసర్ పిలిచి నాకు 25 రోజులు రాయవలసినటువంటి విషయాన్ని నువ్వు 7 రోజులలో రాయాలి అని చెప్పినప్పుడు నేను రాస్తూ కూర్చుంటే క్వార్టర్ వాచ్మెన్ వచ్చి నన్ను పిలిచి 2 రోజులైంది తెలుసా, నువ్వు అన్నం తినలేదు మొహం కడుక్కోలేదని చెప్పే వరకు 2 రోజులైన విషయం నాకు జ్ఞాపకంలో లేదు అని రాసుకున్నారు. అది తపస్సు అంటే. అలా ఉండగలిగిన వాడెవడో వాడు మహాత్ముడవుతాడు తప్ప, అలారం పెట్టి నొక్కేసినవాడు, ఒక పని మీద బయలుదేరి ఇంకో పనికి నిలబడిపోయినవాడు, ఏది చెయ్యొద్దంటే అది చెయ్యాలని సంతోషం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళందరూ మహాత్ములు ఎలా అవుతారు? ఎవడు మహాత్ముడవుతాడంటే నాలుగున్నవాడే, ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. కాబట్టి